నమస్కారం అండి. కూర్చో. ఏంటండి తరబాబు గారు ఎలా వచ్చారు? మా కొబ్బరి తోటలో కాయలు రాలిపోతున్నాయండి, గజ్జి గజ్జల కింద వచ్చి. దాని నివారణ కొరకు మీరు ఏమన్నా చెప్తారని సలహా కోసం వచ్చానండి. దాన్ని కాయగజ్జి అంటారండి. ఇది ఎరేపిట్నెల వల్ల వ్యాప్తిస్తుంది. దాని నివారణ రేపు పొలంలోకి వచ్చి చూసి చెప్తాను. మా పక్క పొలం రైతుకు కూడా అదే సమస్య అండి. రేపు పొద్దున్న అతను కూడా తీసుకుని వస్తానండి. సరే అండి, రేపు ఉదయం మీ పొలంలోకి వస్తాను నేను. రేపు ఉదయం మా తోటలో ఉంటాం, రండి. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇదేనా తోట? అవునండి అవునండి, ఇదే తోట. కాయగజ్జి వచ్చిందని చెప్పారు కదా, చూద్దాం రండి. సరే అండి. వీటిని కొబ్బరికాయ గజ్జి లేదా ఏరియా ఫీడ్ నెల్లి అని అంటారు. నెల్లి అంటే ఏమిటండి? ఈ ఏరియా ఫీడ్ నెల్లి మన రాష్ట్రంలో కొబ్బరికి ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. ఈ తెగుల్ని ఎలా నివారించవచ్చండి? ఈ విధమైన వ్యాధి సోకినప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ద్వారా నివారించుకోవచ్చు. ఈ కాయగజ్జి రావడానికి కారణం ఏంటండి? 2-3 నెలలు కలిగిన కాయ మీద ఈ నెల్లి ఆశిస్తుంది. ఈ నెల్లి కొబ్బరికాయల మీద ఎలా ఏర్పడుతుందండి? ఈ నెల్లి కొబ్బరికాయ యొక్క ముచుక క్రిందగా మెత్తని కణజాలం వద్ద ఉంటుంది. ఈ పురుగు గుంపులుగా చేరి రసం పీలుస్తుంది. ఈ రసం పీల్చడం వల్ల ఏమవుతుందండి? మొదట తెల్లని చారలు ఎక్కువగా ఏర్పడతాయి. తరువాత పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు కాయ కింద వైపు వ్యాపిస్తాయి. తర్వాత ఏమవుతుందండి? క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగులా మారి చర్మం ఎండి నిలువుగా పగుళ్ళు ఏర్పడి గజ్జికాయలుగా తయారవుతాయి. కొన్నిసార్లు ఈ పగుల నుండి జిగురు కూడా వస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఏ విధంగా చేయాలండి? ముందుగా నల్లాశించిన కొబ్బరికాయలను వేరి నాశనం చేయాలి. తర్వాత ఏం చేయాలండి? వ్యాపిండి సంవత్సరానికి ఒక చెట్టుకు 5 నుండి 10 కేజీల వరకు వేయాలి. ఇంకా ఏమన్నా చేయాలండి? వ్యాపిండితో పాటు ఇతర ఎరువులు, నాడప్ కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు కూడా విరివిగా వాడాలి.
ఏమన్నా కషాయాలు వాడచ్చండి. పేడ మూత్ర ఇంగది రావడము గెలలు ఏర్పడిన తర్వాత కాయలపై నెలకి 2 సార్లు చొప్పున పిచికారీ చేయడం వల్ల నెల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కొబ్బరి తోటలో ఇతర పంటలు ఏమైనా పెట్టుకోవచ్చండి? అందమైన భూమిలో అరటి, కోకో, కంద, పసుపు కాకుండా కాయగూరలు వంటివి కూడా అంతర పంటలుగా వేయడం వల్ల నల్లి తాకిడిని తగ్గించుకోవచ్చు. ఈ విషయాలన్నీ మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.